వెల్కమ్ టు అలో టీవీ. ఎన్నో రోజులుగా ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారం కొనసాగుతూనే ఉంది. అయితే దానికి నిన్నటి రోజున బ్రేక్ పడింది అన్నట్లుగా మీటింగ్కు హాజరైన కొంతమంది స్టార్ నటులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మీటింగ్ పెట్టి తెలియజేయడం జరిగింది. ఇట్టకేలకు టాలీవుడ్ సినీ ప్రముఖులు సీఎం జగన్ను కలిసి తమ సమస్యలపై చర్చించారు. గతంలో ఎన్నడూ సీఎం జగన్తో కలిసేందుకు రాని మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలు కూడా ఏపీ ముఖ్యమంత్రితో కలిసి టాలీవుడ్ సమస్యలపై మాట్లాడారు. సమావేశం అనంతరం త్వరలోనే సినీ పరిశ్రమ గుడ్ న్యూస్లు వింటుందని హీరోలు చెప్పుకొచ్చారు. టాలీవుడ్ కోరినట్టు టికెట్ ధరలు పెంచేందుకు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అయితే టాలీవుడ్ కోరినట్టు పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్ తాను కూడా టాలీవుడ్ ప్రముఖులను ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టడం విశేషం. అందులోనూ సినీ పరిశ్రమ విశాఖలో అభివృద్ధి చెందాలన్నది సీఎం జగన్ కీలక ప్రతిపాదన. ఈ విషయంలో ఆయన ఒక రకంగా టాలీవుడ్ ప్రముఖులను రిక్వెస్ట్ చేశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పవచ్చు. ఇక ఇదే తరుణంలో రామ్ గోపాల్ వర్మ మరొకసారి ఎంటర్ అయి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. టికెట్ల వ్యవహారంపై రోజు రోజుకు ఉద్రిక్తత ఎదురవుతున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎవరనే చర్చ మొదలైంది. ఎవరు అనే విషయం పక్కన పెడితే ఎవరు స్వయంగా బాధ్యతలను చేపడతారో వారే సినీ పెద్ద అని మనం చెప్పవచ్చు. సినీ పెద్ద అనిపించుకోవడం ఇష్టం లేదని అంటూనే ఒకవైపు చిరంజీవి తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. ప్రముఖ స్టార్ హీరోలతో కలిసి నిన్న తాడేపల్లిగూడెం సీఎం క్యాంప్ ఆఫీస్కు బయలుదేరి సినిమా టికెట్ల వ్యవహారంపై, అలాగే సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి జగన్ ముందు వెల్లడించడం జరిగింది. మీటింగ్ ముగిసిన తర్వాత ప్రభాస్, రాజమౌళి, మహేష్ బాబు, సీఎం జగన్తో పాటు చిరంజీవి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ తాజాగా ఒక ట్వీట్ చేసి డిలీట్ చేయడం సంచలనంగా మారింది. ఇక ఆ డిలీట్ చేసిన ట్వీట్లో ఏముంది అనే విషయానికి వస్తే, నిన్న సీఎంతో మీటింగ్ ముగిసిన తర్వాత సినీ ప్రముఖులు మాట్లాడిన మాటలను ఒక వీడియో రూపంలో షేర్ చేసి చిరంజీవిపై సెటైర్ వేశాడు వర్మ. ఒక మెగా అభిమానిగా నేను ఈ మెగా హీరో అడుక్కోవడం చూసి చాలా హర్ట్ అయ్యాను అంటూ తెలియజేశాడు. చెప్పిన కొద్దిసేపటికే డిలీట్ చేయడంతో ప్రస్తుతం ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.